వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దివాళీని సెలబ్రేట్ చేస్తూ యూపీఎస్సీ ఇన్ ఫైనిటీ మన ఆఫ్లైన్ కోర్స్ అయిన విశాఖపట్నంలోని ఉన్న యూపీఎస్సీ కోర్స్ మీద మీకు ఏంటి అంటే ఫ్లాట్ టెన్ థౌసండ్ రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వన్ ల్యాక్ రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు నైంటీ థౌసండ్కే ప్రొవైడ్ అవుతుంది అండ్ అలానే దివాళీ సెలబ్రేషన్స్ అనేవి మీకు ఈవెన్ ఈఎంఐ ఆప్షన్తో కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది నైన్టీ థౌజండ్ కూడా మంత్లీ టెన్ థౌసండ్ రూపీస్ కూడా పే చేస్తూ ఈ ఫీ అనేది కూడా మీరు క్లియర్ చేయొచ్చు బట్ ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు మాత్రమే బట్ ఈ కోర్స్ మాత్రం మీకేంటి అంటే లైఫ్ టైం వాలిడిటీ తోటి రాబోతుంది గుర్తుపెట్టుకోండి సో వైజాగ్ లోని ఆఫ్లైన్ కోర్సు మీరు నైన్టీ థౌజండ్ పే చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడాను ఆఫ్లైన్ క్లాసెస్కి మీరు వెళ్లొచ్చు అండ్ ఆన్లైన్ కోర్సెస్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు మీకు ఆ ఆపర్చునిటీస్ అనేవి అన్ని కూడా ఉంటాయి అండ్ అలానే యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద కూడా మీకు దివాలీ సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ ఫ్లాట్ టెన్ థౌసండ్ రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సిక్స్టీ థౌసండ్ రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలానే ఫిఫ్టీ థౌజండ్ కూడా మీరేంటి అంటే మంత్లీ టెన్ థౌజండ్ రూపీస్ అనేది ఈఎంఐ పే చేస్తూ కూడా క్లియర్ చేయొచ్చు ఓకేనా ఈ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది ఆన్లైన్ కోర్స్ కూడా అండ్ ఫిఫ్టీన్త్ నవంబర్ మాత్రమే మీకు టైం లాస్ట్ డేట్ అనమాట ఆ తర్వాత ఇంకా ఈ ఆఫర్ అనేది ఉండబోదు సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండ్ బెస్ట్ టైం అనమాట మీకు ఎందుకంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల మీకు ఏంటి అంటే మంత్లీ టెన్ థౌసండ్ రూపీస్ పే చేసుకుంటూ కూడా మీరు మీ ని అలాగా క్లియర్ చేయవచ్చు అనమాట గుడ్ ఆపర్చునిటీ ఓకే సో ఈరోజు మనం థీమ్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ అనేది చూడబోతున్నాం సో ఈ ఒక్క పర్టికులర్ సెషన్ లోని మనం ఈ వరల్డ్ హిస్టరీ గురించి మనం డైలీ డిస్కస్ అనేది చేస్తున్నాం కదా ఆల్రెడీ ఇప్పుడు చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్స్ లోకి వచ్చేసరికి ఏ విధంగా అప్పటి వరకు కూడా కామర్స్ లా ట్రేడ్ ఇదంతా కూడా ఉండేదో సో తర్వాత ఎస్పెషల్లీ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సెంచరీస్ తర్వాత పీపుల్ అనేవాళ్ళు ఇంకా హ్యూమనిస్ట్స్ మీద స్టడీ హ్యుమానిటీ కోర్సెస్ మీద హ్యుమానిటీస్ మీద ఫోకస్ అనేది ఇంక్రీజ్ చేశారు సో ఆ హ్యుమానిటీస్ మీద ఫోకస్ అనేది ఎలా ఇంక్రీజ్ అయ్యింది అండ్ హ్యుమానిటీస్ లో ఏం డిస్కస్ చేస్తారు ఏంటి అనే థింగ్స్ అనేవి కూడా ఈ యొక్క పర్టికులర్ బుక్ లో మనకి మెన్షన్ చేశారు ఎన్సీఆర్టీ వాళ్ళు సో దాన్నే ఈరోజు మనం ఏంటి అంటే విషల్ సీట్

అంటే కేవలం ఇప్పుడు హ్యుమానిటీస్ గురించి చెప్పడానికి ఓన్లీ నార్మల్గా ఎడ్యుకేషన్ ద్వారానే కాదు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి కూడా అంటే అందరూ కూడా ఇండియాలోనే చదువుకున్న ఉండాలి వరల్డ్ లో కూడా అందరూ చదువుకున్న ఉండాలి అనే అనే కాన్సెప్ట్ అనేది మనకు ఉండదు కొంతమందికి చదువు అనేది వస్తుంది కొంతమందికి చదువు అని రాదు బేసికల్లీ అది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ బట్టి కానీ వాళ్ళ ఉన్న ప్లేసెస్ బట్టి కానీ ఎట్సెట్రా చాలా రోల్స్ అనేవి చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి ప్రజెంట్ టైమ్స్ లోనే అలాంటిది పాత కాలంలోని లైక్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెంచురీ టైమ్స్ లోని అందరికీ చదువు ఉంటుంది అనేది మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం సో అందుకోసం అని చెప్పేసి ఈ హ్యూమనిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ హ్యూమానిటీస్ ని స్ప్రెడ్ చేయడానికి కేవలం ఫార్మల్ ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళేంటి అంటే ఈవెన్ ఆర్ట్ ద్వారా ఆర్కిటెక్చర్ ద్వారా బుక్స్ ద్వారా కూడా వాళ్ళు ఏంటి అంటే ఈ హ్యూమనిస్ట్ ఐడియాస్ ని ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా అంటే స్ప్రెడ్ అయ్యే విధంగా చేయడం జరిగింది అండ్ దాంట్లో వచ్చేసరికి సి దిస్ ఈస్ ద థింగ్ అనమాట సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక బొమ్మ పెట్టడం జరిగింది సి దిస్ షో కేస్ దట్ అంటే మనం ఎప్పుడైనా టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఏదైనా చూసి దండం పెట్టాలనుకునేటప్పుడు మన హ్యాండ్స్ అనేవి ఏ విధంగా జాయిన్ చేస్తామో అదే పోస్చర్ అనమాట సో దీన్ని డ్రా చేసింది ఎవరు అంటే డ్యూరర్ సో దిస్ ఈస్ లైక్ ప్రేయింగ్ హ్యాండ్స్ అనమాట సో ఎస్పెషల్లీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెంచురీస్ టైమ్ లోని ఇటాలియన్స్ కానీ యూరోపియన్స్ కానీ ఎస్పెషల్లీ వాళ్ళు రిలీజియస్లీ ఎంత కనెక్టెడ్ అనేది షో చేయడానికి ఈ యొక్క పెయింటింగ్ అనేది డ్రా చేయడం జరిగింది అండ్ దీని ద్వారా మిగతా వాళ్ళకి కూడా ఈ హ్యూమనిస్ట్ వాల్యూస్ అనేవి చెప్పడానికి కూడా ఈ పెయింట్ అనేది వన్ ఆఫ్ ద అంటే ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు అనమాట ఓకేనా అండ్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళు అంటే మన పూర్వీకులు చేసిన వర్క్స్ ని స్టడీ చేయడం ద్వారా కూడా వాళ్ళు ఏంటి అంటే ఇంకా ఐడియాస్ ని ప్రాపగేట్ చేయడం అనేది చేసేవాళ్ళు అనమాట దాంట్లోని మీకు వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో రోమన్ కల్చర్ లోని కొన్ని మెటీరియల్ రిమైన్స్ అనేవి ఉండిపోయాయి అనమాట సో మనకి లైక్ ఏన్షియన్ టెక్స్ట్ అనేవి మనం చదువుతున్నప్పుడు మనకి ఎంత ఎక్సైట్మెంట్ అనేది వస్తుందో ఏవైనా పాతకాలం వస్తువులు చూసినప్పుడు కూడా మనకి ఏంటి అంటే అంతే ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు మనం ప్రెసెంట్ లోనే లైక్ దిస్ ఈస్ లైక్ ఇఫ్ ఎవరికైనా గుర్తుంటే మన ఎల్కేజీ అప్పుడు కానీ యూకేజీ అప్పుడు కానీ మన ఎటువంటి స్లేట్ పెన్సిల్స్ అవి వాడేవాళ్ళం లేదా స్లేట్స్ అవి వాడేవాళ్ళం ఎట్సెట్రా ఇలాంటివన్నీ చూస్తే మనకి ఎంత ఎక్సైట్మెంట్ వస్తుంది అదే విధంగా హిస్టారియన్స్ కూడాను రీసెర్చర్స్ వాళ్ళు కూడా ఏంటి అంటే రోమన్ కల్చర్ రిమైన్స్ ని వాటిల్ని కూడా స్టడీ చేయడం ఎందుకంటే అంత స్క్రిప్చర్స్ అంత రైటింగ్ అనేది అంత ఇవల్యూషన్ కాలేదు కదా సో అందుకు ఈ మెటీరియల్ రిమైన్స్ మీద ఎక్కువగా వాళ్ళు డిపెండ్ అయ్యి వాటిల్ని ఎక్కువగా చదవడం స్టడీ చేయడం రీసెర్చ్ చేయడం అనేది చాలా వరకు చేశారనమాట ఓకేనా అండ్ దాంట్లో కొన్ని వచ్చేసరికి వాళ్ళ తాలూకా ఆర్ట్స్ అనమాట అవి ఏన్షియంట్ రోమ్ లోని కొన్ని సిటీస్ లోని కొన్ని ఆర్ట్స్ అనేవి ఈ ఆర్టిస్ట్ వాళ్ళకి దొరకడం అనేది జరిగిందనమాట ఓకే సో వాళ్ళు ఏ విధంగా మెన్ని కానీ విమెన్ ని కానీ ఎంత పర్ఫెక్ట్ గా వాళ్ళ డిఫరెన్సియేషన్ చూపించే వాళ్ళు ఏంటి అనేది చూసి కూడా వీళ్ళు ప్రజెంట్ ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇన్స్పైర్ అవ్వడం అనేది జరిగిందనమాట ఓకేనా సో దాంట్లో ఒకరు ఏంటి అంటే ఫోర్టీన్ సిక్స్టీన్ లోని డొనెట్ అనమాట సో అప్పుడు అతను క్రియేట్ చేసిన అంటే వాటిల్ని స్టడీ చేయడం ద్వారా ఆ పర్ఫెక్షన్ ని నేర్చుకున్న తర్వాత ఇతను స్టాట్యూస్ అనేవి చేయటం అనేది జరిగింది ఇదిగోండి దిస్ ఇస్ వాట్ దిస్ స్టాట్యూ సో యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ దట్ మచ్ క్లియర్ బట్ ఇది ఒకవేళ చూస్తే ఈ డొనాటోలో ఏంటి అంటే రోమన్ తాలూకా ఆర్ట్ ని ఇన్స్పైర్ అయ్యడం ద్వారా దాని తర్వాత అతను ఒక టెక్నిక్ అనేది నేర్చుకొని ఈ స్కల్ప్చర్ అనేది చేయడం జరిగింది సో దిస్ ఇస్ వేర్ విమెన్ కానీ మెన్ కానీ చాలా క్లియర్ గా పర్ఫెక్ట్ గా డిఫరెన్షియేషన్ అనేది చేస్తూ పోస్చర్ ని పెట్టడం అనేది జరిగిందనమాట ఓకేనా సో ఆర్టిస్ట్ అనేవాళ్ళు కూడా సైంటిస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారనమాట ఓకే సిమిలర్లీ లైక్ వాళ్ళు కూడా బోన్ స్ట్రక్చర్స్ అవి చదవడం కానీ అండ్ తర్వాత ఇన్ఫాక్ట్ మెడికల్ స్కూల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెబొరేటరీస్ దగ్గరికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఒక్కొక్క పర్సన్ కి ఏ విధంగా బోన్ డిఫరెన్సియేషన్ అనేది ఉంది ఫేషియల్ డిఫరెన్సియేషన్ అనేది ఎలా ఉంది సో ఒకరు స్మైల్ చేస్తే ఎలా ఉంటారు ఒకరు ఏడిస్తే ఎలా ఉంటారు ఒకరు హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు ఇలాంటివన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకందరికి కూడా ఫేమస్ పెయింటింగ్ మనందరికీ కూడా తెలిసిన లియోనడా ద విన్సీ సో ఇతను డ్రా చేసిన

లిటరలీ ఏంటి అంటే చాలా వరకు కూడా ఫేసెస్ని స్టడీ చేయడం కానీ అండ్ తర్వాత ఈవెన్ చాలా హాస్పిటల్స్కి వెళ్ళి తను చీక్ బోన్స్ కానీ లిప్స్ కానీ వీటన్నిటిని కూడా స్టడీ చేయడం ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనం కోపంగా ఉన్నా మనం బాధగా ఉన్నాం అనుకోండి మొనాలిసా కూడా మనకు అలాగనే కనిపిస్తుంది సిమిలర్లీ మనకి ఏంటి అంటే హ్యాపీగా ఉన్నా అనుకోండి అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అలాంటివన్నీ ఎక్కడ వస్తాయి వాళ్ళకి సో చాలా మెడికల్ స్టడీస్ అనేవి చేసిన తర్వాత ఆ బోన్ స్ట్రక్చరైజేషన్ కానీ ఆ లిప్ స్ట్రక్చరైజేషన్ కానీ అవన్నీ చదివిన తర్వాతే వాళ్ళు దాన్ని పోట్రే చేయడం అనేది జరుగుతుంది సో సైంటిస్ట్ అనే వాళ్ళు ఎంత క్లీన్ గా అన్ని అబ్జర్వ్ చేస్తారో ఆర్టిస్ట్ కూడా ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని అంతే క్లీన్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు పెయింటింగ్ అనేది చేస్తారనమాట సో దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ క్లాసిక్ ఎగ్జాంపుల్ లియోనార్డో ద విన్సి గారు పెయింట్ చేసిన ఈ మోనాలిసా అండ్ ఆ టెక్నిక్ అనేది వే బి బిఫోర్ దట్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఆ టైమ్ లోనే ఈవెన్ ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏ విధంగా స్టడీ చేసేవాళ్ళు ఎట్సెట్రా ఎస్పెషల్లీ పదువా యూనివర్సిటీలోని ఫస్ట్ హ్యూమన్ బాడీని డైసెట్ చేయడం ద్వారా వాళ్ళు స్టడీ చేయడం కానీ అండ్ మోడర్న్ ఫిజియాలజీ అనేది కూడా పదువా యూనివర్సిటీలోనే స్టార్ట్ అయ్యడం జరిగింది అండ్ పదువా యూనివర్సిటీ ఎక్కడ లొకేట్ అయ్యింది ఇటలీలో లొకేట్ అయ్యి ఉంది డూ రిమెంబర్ దీస్ ఆల్ పాయింట్స్ ఓకే అండ్ ఓకే ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం ఈవెన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ మోనాలిసా అండ్ ద లాస్ట్ సపోర్ట్ ద యోన సీ లియోన ద వింఛి గారు ఓకే సో దిస్ ఇస్ వాట్ హియర్ ఆల్సో హీ మెన్షన్ అండ్ పెయింటింగ్స్ వాళ్ళు ఓల్డర్ వర్క్స్ మోడల్ కింద కాకుండా ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏంటి అంటే ప్రెసెంట్ డేస్ ని స్టడీ చేయడం ద్వారా క్లీన్ గా అబ్జర్వ్ చేయడం ద్వారా కూడాను వాళ్ళు ఏంటి అంటే ఇన్స్పైర్ అవ్వడం అనేది కొన్నిసార్లు జరిగిందనమాట అది వాళ్ళు స్టడీ చేసిన తర్వాత పెయింటింగ్స్ అనేవి కానీ స్టాచ్యూస్ కానీ చాలా వరకు కూడాను మనుషులు వాళ్ళు ఎలా అయితే ఉంటారో అంతే రియలిస్టిక్ గా ఉండాలని చెప్పేసి వాళ్ళు అంతే పాసిబుల్ వేస్ లో ఇంకా ఇంకా ట్రై చేస్తూ అనమాట ఓకే సో దానికోసం వన్ ఆఫ్ ద స్టడీస్ జామెట్రీ హెల్ప్ చేయడం జరిగిందనమాట సో జామెట్రీలోని మనకి ఏంటి ఎగ్జాక్ట్లీ ఎంత యాంగిల్స్ లో క్రియేట్ చేయాలి ఎంత యాంగిల్స్ లో పొట్రే చేయాలి అనే విషయాలనే మనకి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట సో ఆ విధంగా ఇన్ఫాక్ట్ చేంజింగ్ క్వాలిటీ ఆఫ్ లైట్ కానీ అండ్ త్రీ డైమెన్షనల్ క్వాలిటీ క్రియేట్ త్రీ డి పిక్చర్స్ సో వాటి ద్వారా పెయింటింగ్స్ కానీ స్కల్చర్స్ కానీ ఇవన్నీ కూడాను చాలా వరకు రియలిస్టిక్ గా ఉండడానికి సో దాట్ ప్రజలు అనేవాళ్ళు వాటిని చూసి నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి అని చెప్పేసి చాలా రియలిస్టిక్ వేలో ఉండడానికి ట్రై చేయడం అనేది కూడా జరిగిందనమాట అండ్ కొంతమంది వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళ పెయింటింగ్స్ లోని ఆయిల్ అనేది కూడా యూస్ చేయడం అనేది జరిగిందనమాట ఎందుకంటే కలర్ కి అంటే పెయింటింగ్స్ అప్పుడు కలర్ చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది ఆ రిచ్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అంటే అంటే లైక్ ఇంకా షైనీగా షిమ్మరీగా ఉంటుంది అనమాట సో ఇంకా అట్రాక్టింగ్ లుక్ అనేది వస్తుంది అనమాట ఓకే సో కాస్ట్యూమ్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్ వేయడం దానికి డిఫరెంట్ కలర్స్ అవి అండ్ అలాగే వీళ్ళు ఏంటి అంటే కేవలం పాతవి ప్రెజెంట్వే కాకుండా ఈవెన్ చైనీస్ తలుక పర్షియన్ తాలూకా ని కూడా అండ్ మంగోల్స్ ని వీళ్ళందరినీ కూడా ఎంత వరకు వర్క్స్ ఉంటే అంత వరకు కూడా వాళ్ళు స్టడీ చేసి వాటిని రీసెర్చ్ చేసి వాటిని గుండి కూడా ప్రతి దాంట్లో కూడా ఒక సూపర్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి ఆ సూపర్ ఎలిమెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో ఇన్వైట్ చేయాలని చెప్పేసి రీసెర్చ్ అనేది చేసేవాళ్ళు అనమాట ఓకే సో ఆ విధంగా ఏంటి అంటే ఆర్ట్ కి కేవలం దిస్ ఈస్ నాట్ ఎ ప్రాక్టీస్ అంటే ఓన్లీ ఆర్ట్ అంటే మనం పెయింటింగ్ నేర్చుకుంటే సరిపోతుంది లేకపోతే డ్రా చేయడం నేర్చుకుంటే సరిపోతుంది అనే కాదు ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఎనాటమీ కానీ జామెట్రీ కానీ ఫిజిక్స్ కానీ అండ్ ఆల్సో ప్రెసెంట్ సిచ్యుయేషన్స్ ని అబ్జర్వ్ చేసేంత కెపాసిటీ కానీ ఇలాంటివన్నీ కూడా యాక్చువల్లీ ఇటలీలోని ఆర్ట్ అనేది క్రియేట్ అవ్వడానికి కానీ ఆర్ ఆర్ట్స్ అనేవి రియలిస్టిక్ గా ఉండడానికి కానీ హెల్ప్ చేయడం అనేది ట్రై జరిగింది సో ఆ యొక్క థింగ్స్ అనేవి ఎప్పటి వరకు టిల్ నైన్టీన్త్ సెంచురీ వరకు కూడా కంటిన్యూ అవ్వడం అనేది జరిగింది అనమాట ఓకేనా సో టిల్ నౌ వీ హీన్ ఆర్ట్ అంటే ఏ విధంగా బొమ్మలు గీయడం కానీ స్కల్ప్చర్స్ కానీ అవంతా కూడా నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అనేది చూద్దాం ఆర్కిటెక్చర్ అంటే ఏంటి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎట్సెట్రా ఇవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అంటే ఇన్స్పైర్ అయ్యారు ఎక్కడెక్కడ నుండి తీసుకొచ్చారు ఎట్సెట్రా ఇదంతా కూడా విషల్ సీనం సో ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ సెంచురీస్ ఆ టైంలోనే ఎస్పెషల్లీ రోమ్ మళ్ళా రివైవ్ అవ్వడం అనేది జరిగిందనమాట సో ఎప్పుడైతే రోమన్ ఎంపైర్ అనే పడిపోయిందో చాలా వరకు సిటీస్ అనేవి పడిపోవడం అనేది మనకు తెలుసు ఆ తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్త్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెంచరీస్ లో మళ్ళీ సిటీస్ అనేవి రివైవ్ అవ్వడం జరిగింది ట్రేడ్ ద్వారా టెంపరేచర్స్ చేంజ్ అవ్వడం ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడం గిల్స్ ద్వారా బిజినెస్ మెన్ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా సో ఇవంతా పెరిగిన తర్వాత ఈవెన్ సిటీస్ అనేవి కూడా డెవలప్ అవ్వడం అనేది జరిగిందనమాట అందుకు ఇన్ఫాక్ట్ ఫోర్టీన్త్ సెంచురీ నుండి ఇన్ఫాక్ట్ పొలిటికల్లీ పోప్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ కూడా అవ్వడం జరిగింది అండ్ తర్వాత బికాస్ ద వీక్నెస్ ఎలక్షన్ ఆఫ్ టూ రైవల్ పోప్స్ ద్వారా ఏంటి అంటే అవి ఎండ్ అయిపోవడం ఇంకా పొలిటికల్లీ స్ట్రాంగ్ అవ్వడం అనేది జరిగింది అండ్ రోమ్స్ హిస్టరీ అనేది చదవడంలోని వీళ్ళు చాలా వరకు కూడా పోప్స్ వాళ్ళు హెల్ప్ చేయడం అనేది జరిగిందనమాట సో అందుకని చెప్పేసి రోమ్ లో ఏవైతే ఉన్నాయో బిల్డింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ అదంతా కూడాను వాటిల్ని చదవడానికి కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు పోప్స్ దాంట్లో వన్ ఆఫ్ ద స్టడీస్ ఏ ఈ ఆర్కియలజిస్ట్ అనమాట ఆర్కియాలజీ అనేది అప్పుడే ఇంకా కొత్త స్కిల్ కింద స్టార్ట్ అయింది మేడం ఆర్కియాలజీ అంటే ఏంటి మేడం ఏవైతే పాత రిమైన్స్ ఉంటావో వాటి ద్వారా హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని ఆర్కియాలజీ అంటారు అలా చేసే వాళ్ళని ఆర్కియలజిస్ అంటారు సింపుల్ ఓకే సో ఈ రోమన్ ఆర్కిటెక్చర్ ని చదవడం ద్వారా ఒక కొత్త ఆర్కిటెక్చర్ న్యూ స్టైల్ అనేది క్రియేట్ అవ్వడం జరిగిందనమాట సో దాని వల్ల ఇప్పుడు ప్రెసెంట్ ఫిఫ్టీన్ సెంచురీ రో రోమన్ స్టైల్ ఏదైతే ఉందో దానికి ఒక కొత్త సిగ్నిఫికెన్స్ అనేది కూడా రావడం అనేది జరిగింది ఓకే నౌ కాల్డ్ క్లాసికల్ పోప్స్ అండ్ ఇంకా వెల్దీ మర్చెంట్స్ కానీ ఆరిస్టోక్రాట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆర్కిటెక్ట్స్ ని ఎంప్లాయ్ చేయడం ద్వారా ఈ క్లాసికల్ ఆర్కిటెక్చర్ కి కానీ న్యూ మోడర్న్ ఆర్కిటెక్చర్ కి కానీ ఒక కొత్త పేవ్మెంట్ అనేది వే అనేది తీసుకుని రావడం జరిగింది అండ్ ఆర్టిస్ట్ అండ్ స్కల్చర్స్ ఇన్ఫాక్ట్ వీళ్ళందరూ ఏంటంటే బిల్డింగ్స్ ని బ్యూటిఫుల్ గా డెకరేట్ చేయడం ద్వారా కానీ ఆ బిల్డింగ్స్ లోని పెయింటింగ్స్ వేయడం ద్వారా అండ్ స్టాట్యూస్ పెట్టడం ద్వారా అండ్ రిలీఫ్ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం ద్వారా ఆ హౌసెస్ కి ఆర్ బిల్డింగ్స్ కి ఎందుకంటే పోప్స్ కింగ్స్ వీళ్ళందరూ ఎలా ఉంటారు నోబెల్ క్లాసెస్ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు అప్పటి నుండి వాళ్ళ దగ్గర డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల సేమ్ వే లగ్జరీ లైఫ్ కూడా అలవాటు పడ్డం స్టడింగ్ అనమాట ఇంకా రిచ్నెస్ అదంతా దానికోసం ఎస్పెషల్లీ ఇలాగా ఈ ఆర్కిటెక్చర్ ని పెట్టుకోవడం గట్ట చేసేవాళ్ళు అనమాట సో దాని వల్ల ప్రెసెంట్ రోమ్ లోని అంత గ్రేట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రావడానికి గల కారణం కూడా అదే అనమాట అండ్ సమ్ ఇండివిజువల్స్ వచ్చేసరికి వాళ్ళు ఏంటి అంటే పెయింటర్స్ స్కల్ప్చర్స్ ఆర్కిటెక్చర్స్ ఒకరే ఇన్ని పనులు అనేవి కూడా చేసేవాళ్ళు అనమాట అండ్ మోస్ట్ ఇంప్రెసివ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటి అంటే మిషల్ యాంగల్ బువా నెరేటివ్ అనమాట సో దీంట్లోనే ఏంటి అంటే సిస్టైన్ చాపెల్లోని ఉన్న లైక్ ద పియాత అనే స్కల్ప్చర్ అండ్ దీన్ని డిజైన్ చేసింది ఎక్కడ సెయింట్ పీటర్స్ చర్చ్ లోని ఇదంతా కూడా పెట్టడం జరిగింది అండ్ అండ్ ఇంకా అలానే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫిలిప్ బ్రూనెలెషి ద ఆర్కిటెక్ట్ హూస్ డిజైన్ దర్టాక్యులర్ డోమో ఆఫ్ ఫ్లోరెన్స్ హ్యాస్ స్టార్టెడ్ హిస్ కెరియర్ యాజ్ ఎ స్కల్చర్ అంటే వీళ్ళ పేర్లు అనమాట మెన్షన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏ చర్చెస్ లో కానీ ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా కొత్త టెక్నిక్స్ ఆఫ్ స్కల్ప్చర్స్ ని కానీ ఆర్కిటెక్చర్ ని కానీ యూజ్ చేసేవాళ్ళు అనేది ఎగ్జాంపుల్ కింద పెరడం జరిగింది అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ పియాతో అనమాట ఓకే సో అండ్ ఇంకొక చేంజ్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇంతకు ముందులాగా ఆ గిల్స్ ద్వారా కూడాను కాకుండా ఇన్ఫాక్ట్ ఆర్టిస్ట్ నుంచి వాళ్ళు గ్రూప్ లాగా గిల్డ్ లాగే కాకుండా ఇంతకు ముందులాగా లాగా ఇండివిజువల్ గా కూడా వాళ్ళు స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది అంటే వాళ్ళ నేమ్ కానీ ఫేమ్ కానీ అదంతా కూడాను ఓకే సో ఇదిగోండి చూడండి ద డోమో ఆఫ్ డోమో ఫ్లారెన్స్ అనమాట ఇందాక మనం చెప్పాం కదా సో దీన్ని డిజైన్ చెప్పింది భ్రుణలష్ సో సి అంటే ఇప్పుడు చూడటానికి మనకి ఆ బొమ్మలో క్లారిటీగా లేకపోవచ్చు కానీ ఫ్లారెన్స్ కి వెళ్ళినప్పుడు మనం చూసాం అనుకోండి దట్ స్పెక్టార్క్యులర్ థింగ్స్ కానీ అవంతా కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే బుక్స్ గురించి అనమాట ఓకే సో అలానే కొంతమంది ఒక్కొక్కరు పెయింటింగ్స్ అని ఒక్కొక్కరు ఆర్కిటెక్చర్ అని ఒక్కొక్కరు స్కల్ప్చర్స్ అని అలాగే కాకుండా ఇంకొంతమంది ఫ్యాక్ట్ వాళ్ళు ఏంటి అంటే ఇటలీకి వెళ్లడం ద్వారా వాళ్ళు బుక్స్ అనేవి ఇన్స్పైర్ అయ్యి రాయడం అనేది కూడా జరిగిందనమాట సో బట్ ఇన్ ద కేస్ ఆఫ్ రిటర్న్ వర్డ్ ఇటలీలోని వాట్ వాజ్ రిటర్న్ ఇన్ ఇటలీ ట్రావెల్ టు అదర్ కంట్రీ ఇటలీలో ఏం జరుగుతున్నాయి ఏంటి అనేవి రాయడం ద్వారా కేవలం ఇటలీలోనే కాకుండా మిగతా వాటికి కూడాను ఈ బుక్స్ ద్వారా స్ప్రెడ్ అవడం అనేది జరిగింది సో అప్పటి నుండి కూడా ఇటలీలో ఉన్న ఆర్కిటెక్చర్ కానీ ఆర్ దట్ హ్యుమనిటీ నాలెడ్జ్ కానీ ఇదంతా కూడా స్ప్రెడ్ అవడం అనేది స్టార్ట్ అయిందనమాట ఓకే అండ్ దీని వల్లనే అసలు గ్రేట్ రెవల్యూషన్ అనేది గ్రేటెస్ట్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవడానికి గల కారణం అండ్ ఈవెన్ దాని తర్వాత టెక్నాలజీ ఆఫ్ పే ప్రింటింగ్ లో కూడాను చేంజ్ అనేది కూడా రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ అనేది పెరిగింది బుక్స్ కోసం వీటిల్ కోసం నాలెడ్జ్ కోసం ఇదంతా కూడాను అండ్ యూరోపియన్స్ వర్ ఇండెడెడ్ టు అదర్ పీపుల్స్ చైనీస్ ఫర్ ప్రింటింగ్ టెక్నాలజీ అండ్ టు మంగోల్ రూలర్స్ బికాస్ యూరోపియన్ ట్రేడర్స్ అండ్ డిప్లొమాట్స్ హెడ్ బికమ్ ఫెమీలియర్ విత్ డ్యూరింగ్ విజిట్స్ టు దేర్ కోర్ట్ యాక్చువల్లీ యూరోపియన్స్ వల్ల నాలెడ్జ్ కాదు ఈ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది చైనీస్ మంగోల్స్ నుండి ఇన్స్పైర్ అయిన టెక్నాలజీ సో వీళ్ళు మంగోల్స్ కోర్టు కి చైనీస్ కోర్ట్స్ కి గట్టా వస్తున్నప్పుడు ఈ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది నేర్చుకోవడం ద్వారా వాళ్ళు ఇటలీలోని అదే టెక్నాలజీ అనేది రెప్లికేట్ చేయడం ద్వారా ఈ బుక్స్ స్ప్రెడ్డింగ్ అదంతా కూడా జరిగేది బుక్స్ రాయడం ఇటలీ కానీ ఆ ప్రింటింగ్ టెక్నాలజీ ఎక్కడ నుండి చైనీస్ మంగోల్స్ నుండి ఇన్స్పైర్ అవడం అనేది జరిగిందనమాట ఓకేనా అండ్ అలానే మంగోల్స్ ఆర్ చైనీస్ ప్రింటింగ్ టెక్నాలజీతో పాటు వాళ్ళవి ఇంకొక త్రీ ఇన్నోవేషన్స్ ఏంటి అంటే ఫైర్ ఆర్మ్స్ కానీ కొంపాస్ కానీ యాబెకస్ కానీ సో దీస్ ఆర్ ద త్రీ ఇన్నోవేషన్స్ ఇన్ఫాక్ట్ చైనీస్ ఆర్ మంగోల్స్ అనేవి క్రియేట్ చేసినవారు అనమాట అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే టెక్స్ట్ అనేవి కొన్ని హ్యాండ్ రిటర్న్ కాపీస్ అనేవి ఉండేవి కానీ తర్వాత ఫోర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లోని ఏంటి అంటే ఫస్ట్ టైం జోహనస్ గూటెన్బర్గ్ ఈ వన్ ఫిఫ్టీ కాపీస్ ఓ బైబిల్ అనే ప్రింట్ చేయడం జరిగింది అనమాట సో దిస్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ అనమాట ప్రింటింగ్ ప్రెస్ అనేది స్టార్ట్ చేయడం ఎవరు జోహెనస్ గూటన్బర్గ్ ఎవరు అతను జర్మనీకి సంబంధించిన క్యాండిడేట్ ఓకే సో ఆల్రెడీ అంటే ఇతని కంట ముందు చాలా మంది అందులోని ఒక మాంక్ అనేవాడు కూడాను ఈ ప్రింటింగ్ ప్రెస్ చేయడానికి కానీ అండ్ ఈ కాపీని ఎలా రెప్లికేట్ చేయాలని చెప్పేసి ట్రై చేయడం అనేది జరిగిందనమాట సో ఈ విధంగా ఫోర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఏదైతే ప్రింటింగ్ ప్రెస్ అనేది స్టార్ట్ అయిందో ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేసరికి చాలా వరకు టెక్స్ అనేవి లాటిన్ లోని ఇటాలీలోని ఎట్సెట్రా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లోని ఇంకా ప్రింట్ అవ్వడం అనేది జరిగిందనమాట సో ప్రింటింగ్ బుక్స్ అనేవి ఇప్పుడు ఈజీగా అవైలబుల్ గా ఉండడం వల్ల స్టూడెంట్స్ అనే వాళ్ళు కానీ కామన్ పీపుల్ కానీ వాళ్ళని ఈజీగా వాళ్ళు కొనుక్కొని చదువుకోవడం అనేది స్టార్ట్ చేశారనమాట ఓకే సో ఎందుకంటే మనకు అన్ని రాయడం అనేది చాలా టిపికల్ ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు టెక్నాలజీ అనేది రావడం వల్ల ల్యాప్టాప్స్ ట్యాబ్స్ రావడం వల్ల మనం బుక్కులు కూడా కొనుక్కోవడం మానేసి ఆన్లైన్ లోనే అవుట్లు తీసేసుకోవడం ఆర్ అదర్వైజ్ మనం ఏంటి అంటే ఇన్ఫాక్ట్ మనకు కావాల్సిన డౌన్లోడ్ చేసేస్తాం అక్కడే రాసుకుంటున్నాము చేస్తున్నాము సో అదే విధంగా ఇంతకు ముందు ఒకరి నుండి ఒకరికి రాయడం స్ప్రెడ్ చేయడం అనేది చాలా కష్టం కానీ ఈ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా బుక్స్ అవైలబిలిటీ బుక్స్ అవైలబిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది ఈ బుక్స్ అవైలబిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల కామన్ పీపుల్ కి కూడా స్టడీ చేయడానికి చదవడానికి యాక్సెసబిలిటీ అనేది రావడం అనేది జరిగిందనమాట ఓకేనా సో ఏ ప్రింటెడ్ బుక్ ప్రమోటింగ్ న్యూ ఐడియాస్ కుడ్ క్విక్లీ రీచ్ హండ్రెడ్స్ ఆఫ్ రీడర్స్ అనమాట సో ఇండివిజువల్స్ అనేవల్ల ఇంకా స్టడీ చేయడం అదంతా కూడాను చదవడం అనేది జరిగిందనమాట సో ఈ విధంగా ద చీఫ్ రీజన్ వచ్చేసరికి హ్యూమనిస్ట్ కల్చర్ ఇటలీలో ఉన్నది స్ప్రెడ్ అవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే దిస్ ప్రింటెడ్ బుక్స్ బుక్స్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఈవెన్ ఆల్ప్స్ లాంటి మౌంటైన్స్ ని కూడా క్రాస్ చేయడంలోని బుక్స్ అనేవి హెల్ప్ చేయడం జరిగిందనమాట సో అందుకే ఇంటలెక్చువల్ మూవ్మెంట్ అనేది నాట్ జస్ట్ ఇటలీలోనే కాకుండా యూరాప్ మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి గల రీజన్ అనేది ఈ ప్రింటింగ్ ప్రెస్ వల్లే ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఓకే సో దీని ద్వారా ఎలా స్ప్రెడ్ అయ్యింది ఎలా హ్యుమానిటీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యింది అనేది మీకు అర్థమై ఉంటుంది త్రూ పెయింటింగ్ ఆర్ట్స్ ఆర్కిటెక్చర్ అండ్ అలానే ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ కాపీస్ బైబిల్ ఎట్సెట్రా ఇదంతా కూడాను సిమిలర్లీ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది హ్యూమన్ బీయింగ్స్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ హ్యూమనిస్ట్ కల్చర్ ఏంటి అంటే స్లో స్లాకనింగ్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ రిలీజన్ ఓవర్ హ్యూమన్ లైఫ్ లైక్ చాలా వరకు కూడా పోప్స్ వాళ్ళు చేస్తున్న అన్యాయాలు కానీ దారుణాలు కానీ రెలిజన్ పేరు యూజ్ చేసుకుని ఎంతమంది ఎన్ని అనేవి చేస్తున్నారు సో అది మెయిన్ హ్యుమానిటీస్ తాలూకా వీళ్ళ మెయిన్ పర్స్పెక్టివ్ అనమాట సో ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ గాడ్ అనమాట సో ఆ విషయాన్ని ప్రాపగేట్ చేయడానికి హ్యుమనిస్ట్ వాళ్ళు హ్యుమానిటీస్ వాళ్ళు ట్రై చేయడం అనేది జరిగింది ఓకే సో బట్ ఇటలీ వాళ్ళ ఆపాటికే వాళ్ళు ఏంటి అంటే మెటీరియల్ లైఫ్ కి చాలా అలవాటు పడిపారు అనమాట లైక్ పవర్ కానీ గ్లోరీ కానీ మెటీరియల్ లైఫ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు లగ్జోరియస్ లైఫ్లు వీటన్నిటికీ కూడాను సో దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే ఫ్రాన్సిస్కో బెర్బెరో సో వెన్నీస్ నుండి ఒక హ హ్యూమనిస్ట్ అనమాట హీ రోట్ సంథింగ్ పాంఫ్లెట్ అనమాట సో ఏ విధంగా వెల్త్ ఎక్విజిషన్ అనేది వన్ ఆఫ్ ద వర్చ్యూస్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట ఆన్ ప్లెషర్ లొరెంజో వాల రాసిన సో స్టడీ ఆఫ్ హిస్టరీ లీడ్స్ మ్యాన్ టు స్ట్రై ఫర్ ఎ లైఫ్ ఆఫ్ పర్ఫెక్షన్ క్రిటిసైజ్ ద క్రిస్టియానిటీ ఇంజెక్షన్ అగేన్స్ట్ ప్లెషర్ సో ఇతను ఏంటి అంటే పాత హిస్టరీని మనం చదవడం ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఏ విధంగా మనకి హిస్టరీ షోకేస్ చేస్తుంది వెల్త్ ని ఎక్వైర్ చేయడం కానీ పవర్ కోసం కాని గ్లోరీ కోసం కానీ ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఒక పర్సన్ తాలూక లైఫ్ అనేది ఏ విధంగా పడిపోతుంది ఎట్సెట్రా అని చెప్పేసి వీటి గురించి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట ఓకే అండ్ అప్పటి నుండి ఇంకా గుడ్ మేనర్స్ మీద ఫోకస్ చేయడం కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఎంత పొలైట్ గా మాట్లాడాలి ఎంత ప్రాపర్గా డ్రెస్సింగ్ అనేది చేసుకోవాలి అండ్ ఎటువంటి కల్చర్ అనేది ఒక పర్సన్ నేర్చుకోవాలి ఇవంతా కూడా ఫోకస్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట అండ్ ఇన్ఫాక్ట్ హ్యూమనిజం అనేది ఈ పీపుల్లో హెల్ప్ చేసింది ఏంటి వాళ్ళ వాళ్ళ ఓన్ లైఫ్స్ అనేవి ఏ విధంగా షేప్ చేసుకోవాలి అనే థింగ్స్ అనేవి కూడా ప్రాపగేట్ చేయడం అనేది జరిగిందనమాట సో దిస్ ఐడియల్ వాస్ క్లోజ్లీ టైడ్ విత్ బిలీఫ్ దట్ హ్యూమన్ నేచర్ వాస్ మెనీ సైడెడ్ విచ్ వెంట్ అగేన్స్ట్ ద సిరీస్ ది సెపరేట్ ఆర్డర్స్ దట్ ఫ్యూడల్ సొసైటీ బిలీవ్డ్ ఇన్ సో ఇప్పుడు హ్యూమనిజం అనేది నాట్ జస్ట్ త్రీ ఆర్డర్స్ ద క్లర్జీ నోబెల్ అండ్ దిస్ కామన్ ఎస్టేట్ అవే కాకుండా త్రీ ఆర్డర్స్ నుండి కూడా షిఫ్ట్ అవుట్ అవ్వడం జరిగింది అండ్ దిస్ కామన్ కల్చర్ కానీ అండ్ పర్ఫెక్టెన్సీ కానీ వీటన్నిటికీ కూడా ఇవాల్వ్ అవడానికి గల కారణం ఈ బుక్స్ ఆర్ నాలెడ్జ్ ఆర్ హ్యూమనిస్ పర్స్పెక్టివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట సో ఫిఫ్టీన్త్ సెంచరీలోని నికోలో మెక్యా వెళ్లి ఫేమస్ పొలిటికల్ థింకర్ అనమాట యాక్చువల్లీ పొలిటికల్ సైన్స్ థింకర్ ఇతను ఏంటి అంటే ద ప్రిన్స్ అనే బుక్ రాయడం అనేది జరిగింది సో దీంట్లోని హ్యూమన్ నేచర్ అనేది ఏ విధంగా ఉండాలి అప్పట్లో ఏ విధంగా ఉండేది అని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ పారాగ్రాఫ్ లోని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి ద ఆస్పిరేషన్స్ ఆఫ్ విమెన్ ఓకే సో ఇప్పుడు విమెన్ తల్కా రోల్ ఏంటి ఎట్సెట్రా అని చెప్పేసి సో ఇప్పుడు కొత్త ఐడియా ఇండివిజువాలిటీ కానీ సిటిజన్షిప్ కానీ కొత్త ఐడియా అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది కానీ ఇవి మాత్రం విమెన్ ని ఎక్స్క్లూడ్ చేయడం అనేది జరిగిందనమాట మెన్ ఫ్రమ్ అరిస్టోక్రటిక్ ఫ్యామిలీస్ డామినేటెడ్ పబ్లిక్ లైఫ్ అండ్ వర్ ద డెసిషన్ మేకర్స్ ఇన్ దేర్ ఫ్యామిలీస్ చాలా వరకు కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లోని మెన్ వాళ్ళు అథారిటీ డెసిషన్స్ తీసుకోవడంలో కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఫ్యామిలీని కానీ సొసైటీని కానీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తే వాళ్ళు విమెన్ కి ఎటువంటి అధికారం కాని ఇంపార్టెన్స్ కాని రోల్ కానీ ప్రొవైడ్ చేసేవాళ్లు కాదనమాట అయితే వాళ్ళు ఇంకా అదే కాకుండా వాళ్ళ కొడుకులు ఎవరైతే ఉంటారో అండ్ వాళ్ళ మన వాళ్ళకి ఎట్సెట్రా వాళ్ళకి వాళ్ళ బిజినెస్ గురించి నేర్పడం కానీ ఎడ్యుకేషన్ అవి ప్రొవైడ్ చేయడం కానీ అండ్ పబ్లిక్ లైఫ్ అనేది ప్రొవైడ్ చేయడం కానీ పంపించేవాళ్ళ లైక్ ఈవెన్ చర్చెస్ కి గట్టా కూడాను ఓకే ఆల్దో దే డౌరీస్ వర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద ఫ్యామిలీ బిజినెస్ విమెన్ జనరలీ హెవ్ నో సే ఇన్ హౌ దేర్ హస్బెండ్ షుడ్ రన్ దే బిజినెస్ సో డౌరీస్ అనేవి చాలా కామన్ అది మనకు ఎలాగో తెలిసింది అది తెచ్చుకుంది ఎవరు ఒక అమ్మాయి అమ్మాయి తెచ్చుకున్న అమౌంట్ వీళ్ళు బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా సరే బిజినెస్ లోని ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి ఎవరు రన్ అవ్వాలి వాళ్ళ ఎయిర్స్ అనేవి ఎవరు ఇదంతా కూడా వాళ్ళకి ఎటువంటి రూల్ అనేది క్రూషియల్ రూల్ అనేది ఉండేది కాదు క్రూషల్ రూల్స్ దేవుడు వాళ్ళకి అసలు రోల్ ఉండేది కాదనమాట వాళ్ళు తెచ్చుకున్న అమౌంట్ వాళ్ళకి తెలియకుండానే వీళ్ళు చేసేవాళ్ళు అనమాట అండ్ విమెన్ వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళ పొజిషన్ క్రష్ అయిపోవడం అనేది కూడా జరిగిందనమాట అండ్ మ్యారేజెస్ అనేవి ఇన్ఫాక్ట్ బిజినెస్ అలయన్సెస్ అనేది స్ట్రెందన్ చేసుకోవడానికి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఇంతకు ముందు ఏ విధంగా రాజులు వాళ్ళ కూతుల్ని వాళ్ళ ఎక్స్పాన్షన్ కోసం రాజ్యాలు తాలకు ఎక్స్పాన్షన్ కోసం ఎలా అయితే యూజ్ వాళ్ళు ఇదే విధంగా ఇప్పుడు బిజినెస్ ఆలియన్సెస్ కోసం ఈ పెళ్లిళ్ళు అనేవాళ్ళు చేసుకునేవాళ్ళు సో ఫైనల్లీ ఏ టైంలో లో చూసుకున్నా అమ్మాయిలు అనేవాళ్ళు టాయ్స్ లాగే ఉన్నారన్మాట

అండ్ తర్వాత కేవలం వాళ్ళు హౌస్ కీపింగ్ తలుక పని తప్ప ఇంకొక రోల్ అనేది పబ్లిక్ లైఫ్ అనేది వాళ్ళకి లేకుండా చేయటం అనేది జరిగిందనమాట ఓకేనా అండ్ ద పొజిషన్ ఆఫ్ విమెన్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ మర్చెంట్స్ ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ లోకి వచ్చేసరికి కొంచెం సంవర్డ్ డిఫరెంట్ ఉండేది అనమాట సో ఆల్మోస్ట్ షాప్ కీపర్స్ మాత్రం విమెన్ ని కొన్నిసార్లు ఆ కూర్చోపెట్టి వాళ్ళు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని మనకు కావాల్సిన సామాన్లు అనేవి షాప్ లో ఉండాలని లేదు సో కొన్నిసార్లు అవి కొన్ని తెచ్చుకోవడానికి కానీ బయటకు వెళ్లాల్సి వస్తుంది ఆ టైంలో షాప్స్ ని రన్ చేసుకోవడానికి కానీ విమెన్ ని సపోర్ట్ గా ఉంచేవాళ్ళు అనమాట వీళ్ళు ఇన్ ఫ్యామిలీస్ ఆఫ్ మర్చెంట్స్ అండ్ బ్యాంకర్స్ వచ్చేసరికి వైఫ్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ కానీ ఎట్సెట్రా అవన్నీ కూడా చూసుకునే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్స్ అనే వాళ్ళు వేరే పని కోసం బయటకు ఎప్పుడైతే వెళ్తారో సో ద ఎర్లీ డెత్ ఆఫ్ ఎ మర్చెంట్ కంపెల్డ్ హిస్ విడో టు పర్ఫార్మ్ ఎ లార్జర్ పబ్లిక్ రోల్ దాన్ వాస్ ద కేస్ ఇన్ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ కంపారిటివ్లీ అదే అప్పర్ క్లాసెస్ లో ఉంటే విమెన్ కి అసలు రోల్ ఉండేది కాదు ఇప్పుడు కూడా అంతే కదా నిజం చెప్పాలంటే బ్రాహ్మిన్స్ క్షత్రియస్ అలాంటి అలాంటి ఫ్యామిలీస్ లోని విమెన్ అనే వాళ్ళు ఎవరు బయటకు వస్తున్నారు చెప్పండి అదే జనరల్ గా శుద్రాస్ వాళ్ళకి వచ్చేసరికి కనీసం వాళ్ళు వాళ్ళ డిపెండెన్సీ వాళ్ళు అగ్రికల్చర్ చేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సంపాదించుకుంటున్నారు తింటున్నారు సో దిస్ ఇస్ వాట్ ఆ పర్టికులర్ టైమ్ పీరియడ్ లో కూడా మర్చెంట్స్ లో వచ్చేసరికి ఎస్పెషల్లీ విమెన్ తాలూకా రోల్ అనేది ఉండేది కానీ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్కి వచ్చేసరికి విమెన్ తల్ రోల్ అనేది కేవలం వాళ్ళు హౌస్ కీపింగ్కే తప్ప ఇంకొక పని అనేవాళ్ళు చేసేవాళ్ళు కాదనమాట సో దాంట్లోని అండ్ కొంతమంది విమెన్ వచ్చేసరికి ఇంటెలెక్చువల్లీ కానీ క్రియేటివ్ అండ్ సెన్సిటివ్ ఉండేవాళ్ళు అనమాట సో అలాంటి వాళ్ళు ఇంకా హ్యూమనిస్ట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ అనేది చేసేవాళ్ళు అనమాట సో చాలా వరకు కూడా లెటర్స్ అనేవి మెన్షన్ చేస్తున్నాయి ఉమెన్ ఎటువంటి రివార్డ్స్ కానీ ఎట్సెట్రా అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేవాళ్లు కాదు సో ఈ విషయాన్ని వెనేషియన్ ఫెడల్ అనే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఎవ్రీ విమెన్ వాట్ టు సీక్ అండ్ ఎంబ్రేస్ ది స్టడీస్ షీ వాస్ వన్ ఆఫ్ ద హ్యాండ్ఫుల్ ఆఫ్ విమెన్ హూ క్వశ్చన్ ద ఐడియా దట్ విమెన్ వర్ ఇన్కేపబుల్ ఆఫ్ అచీవింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యూమన్స్ స్కాలర్ సో ఎందుకు విమెన్ అనేవాళ్ళు హ్యూమన్ స్కాలర్స్ అవ్వడానికి అర్హులు కాదు సో ఏ నాలెడ్జ్ అయితే బాయ్స్ కి ఉందో అదే నాలెడ్జ్ అనేది అమ్మాయిలకి కూడా ఉంది అని చెప్పేసి క్వశ్చన్ చేయడంలో వన్ ఆఫ్ ద పర్సన్ వచ్చేసరికి కెసాండ్రా ఫెడీల్ అనమాట సో ఫెడేల్ వచ్చేసరికి షీఈ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ తన రోల్ వచ్చేసరికి గ్రీక్ లో కానీ లాటిన్లో కానీ తన రోల్ అనేది చాలా వరకు ఉంది అండ్ చాలా వరకు కూడా లైక్ యూనివర్సిటీ ఆఫ్ పదులా కానీ ఎట్సెట్రా చాలా యూనివర్సిటీస్ లోని తన ఒరేట్ అంటే తన నెరేషన్స్ అనేవి ఇవ్వడానికి కానీ స్పీచెస్ ఇవ్వడానికి కానీ పిలవడం అనేది కూడా జరిగిందనమాట అప్పట్లోని అండ్ ఫెడరల్ రైటింగ్స్ అనేవి జనరలీ విమెన్ తాలూకా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం అనేది జరిగిందనమాట సో ఇప్పట్లో మనకి ఎలాగైతే తర్వాత నైన్టీన్త్ సెన్ ఎయిటీన్ సెంచురీస్ లోని సావిత్రిబాయి ఫులే వీళ్ళందరూ కూడా విమెన్ ఎడ్యుకేషన్ కోసం ఎలా ఫోకస్ చేశారో అప్పట్లో ఫెడల్ యూరోప్ లోని విమెన్ తాలూకా రోల్ అనేది ఇంక్రీజ్ చేయాలి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు కూడా ఉండాలి అనే విషయాన్ని ప్రాపగేట్ చేయడం కానీ యాక్టివిస్ట్ లాగా అనమాట సో షీ వాజ్ వెనేషియన్ విమెన్ రైటర్స్ లోని వన్ ఆఫ్ ద విమెన్ సో లైక్ అంటే ఫ్రీడమ్ అంటే ఏంటి అండ్ ఎడ్యుకేషన్ అనేది కేవలం మెన్కే ఉండాలి ఇలాంటి ప్రిన్సిపల్స్ ని క్రిటిసైజ్ చేయడంలోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గర్ల్ రైటర్స్ అని అనమాట విమెన్ రైటర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అనదర్ అదర్ రిమార్కబుల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మార్చెస్ ఆఫ్ మంతువా అనమాట ఈ మంతువా ఇసబెల్లా డి ఎస్టే షీ రూల్ ద స్టేట్ వైల్ హర్ హస్బెండ్ వాజ్ అబ్సెంట్ అండ్ ద కోర్ట్ ఆఫ్ ఏ స్మాల్ స్టేట్ వాజ్ ఫ్రేమ్డ్ ఫర్ ఇట్స్ ఇంటలెక్చువల్ బ్రిలియన్స్ సో ఈమె వచ్చేసరికి ఐసాబెల్లా డిఎస్టే వచ్చేసరికి తన హస్బెండ్ లేనప్పుడు తను ఆ ఈ విధంగా రూల్ చేయటం ఆ కింగ్డమ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ బ్రిలియన్స్ కి ఎంత క్లాసిక్ ఎగ్జాంపుల్ అనేది మనకి షోకేస్ చేస్తుంది దాట్ విమెన్ మెన్ కి కంట ఏ మాత్రం కూడా తక్కువ కాదు అనే విషయంలోని అండ్ విమెన్ రైటింగ్స్ రివీల్ చేస్తున్నాయి అంటే కొంతమంది ఎవరైతే రాస్తున్నారో కొన్ని రైటింగ్స్ అనేవి మనకు చెప్తున్నాయి దాట్ వాళ్ళు ఏంటి అంటే ఏ విధంగా వాళ్ళకు కూడా ఎకనామిక్ పవర్ కానీ ప్రాపర్టీ కానీ ఎడ్యుకేషన్ కానీ అదంతా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎస్పెషల్లీ మెన్ డామినేటెడ్ వరల్డ్ లో విమెన్ వాళ్ళు ఉండాలి అంటే ఈ ఎకనామిక్ ప్రాస్పారిటీ ఎడ్యుకేషన్ కానీ ఇదంతా కూడా ఉండాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ కన్విక్షన్ తోటి రైటర్స్ అనే వాళ్ళు రాయడం అనేది జరిగిందనమాట ఓకేనా సో ఈ విధంగా అండ్ మనకి ఇదే విషయాన్ని ఇక్కడ మనకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా పెట్టడం జరిగిందనమాట సో ఈ బాక్సెస్ లోని అప్పట్లోని ఆ రైటింగ్స్ కానీ ఆర్ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ కానీ అవన్నీ కూడా పెట్టడం అనేది జరిగింది ఓకేనా సో ఎస్ దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్ ఐ హోప్ దిస్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ యూ అండ్ క్లాస్ అనేది సెషన్ అనేది క్లోజ్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దివాళీ సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది యూపీఎస్సీ కోసం ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట అదే మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఈ యొక్క పర్టికులర్ కోర్సులో మీకు డైలీ లైవ్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ అనేది జరుగుతుంది అండ్ డైలీ వీక్లీ మంత్లీ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఏదైతే మీరు చదువుతున్నారో ఇమ్మీడియట్లీ రివిజన్ చేసుకోవడానికి అండ్ వీక్లీ మంత్లీ టెస్ట్ అనేవి అవుతుంది అండ్ ప్రెలిమ్స్ రివిజన్ సిరీస్ సో ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ప్రెలిమ్స్ కోసం ఈ లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ రివిజన్ అనేది కూడా చేస్తామన్నమాట అయితే ఇదంతా కూడా కేవలం మీకు ఈ టెన్ థౌసండ్ రూపీస్ వర్త్ కోర్స్ అనేది ఫైవ్ కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో రన్ అవుతుంది కాబట్టి ఈ ఆఫర్ వచ్చేసరికి కేవలం ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు మాత్రమే సో ఈ లోపల జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ డబల్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనే క్లియర్ చేసుకుని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి అండ్ అలానే దివాలీ సెలబ్రేషన్స్ అనేవి సెలబ్రేట్ చేస్తూ ఎవరికైనా సరే ఒక సింగిల్ సబ్జెక్ట్ కావాలి అనుకున్నా సరే అది కూడా కేవలం త్రీ థౌజండ్ రూపీస్ కి ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ ఆర్ పాలిటీ హిస్టరీ జోగ్రఫీ కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ కె ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం సెవెంత్ నవంబర్ వరకు మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట ఈ కోర్స్ వచ్చేసరికి డూ రిమంబర్ దిస్ అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ డబల్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అని క్లియర్ చేసుకుని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి ఓకేనా సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే టుమారో వీ షాల్ సీ ది అదర్ పార్ట్స్ టిల్ దెన్ చదవడానికి కూడా ట్రై చేయండి నేను ఏదైతే చెప్తున్నానో అవి అండర్లైన్ చేసుకుని ఆ ఎగ్జాంపుల్స్ కానీ అవన్నీ చదువుకుని గుర్తుపెట్టుకోవడానికి కూడా ట్రై చేయండి టేక్ కేర్